వచ్చి ఈరోజు ఏదైతే టీడీపీ నేతలందరూ కూడా అక్కడికి వెళ్ళటం కూడా జరిగింది. వెళ్ళిన తర్వాత వాళ్ళందరూ బయటికి పంపిండి అని చెప్పి కొంత ఆందోళన చేశారు. ఆందోళన చేసిన నేపథ్యంలో ఇక్కడ చూస్తున్నా కూడా ఒక్కసారిగా వైసీపీ నేతలందరూ కార్యకర్తలు కానీ అందరూ వచ్చేసి ఏదైతే రామాంజనేయులు టీడీపీ ఇన్ఛార్జ్ రామాంజనేయులు కారుపై దాడి చేసిన పరిస్థితి మనం కనపడుతున్నాం. చూస్తున్నాం కూడా మనం టీవీ5 ఎక్స్క్లూజివ్ గా విజువల్స్ చూపిస్తుంది. మొత్తం కారంతా పూర్తిగా ధ్వంసం చేశారు. అయితే ఒక రౌడీజంగా అంతా కూడా మద్యం సేవించి వాళ్ళపై దాడి చేశారని చెప్పి కూడా చెప్తున్నారు. వాలంటీర్లు స్వయంగా ఆ మీటింగ్ లో పాల్గొని వాలంటీర్లకు తగు సూచనలు ఇస్తూ రోజు గత 3 నాడుల నుంచి కూడా రోజు అక్కడ మీటింగులతో వాలంటీర్లతో సమావేశం అవుతున్నా ఉన్నారు. మొత్తం సాక్షాత్తు వాలంటీరు వాళ్ళని తీసుకురావడం కూడా జరిగింది. బాబు నువ్వు అసలు మీరు ఎక్కడ ఉన్నారు, ఏం మీటింగ్ జరుగుతుంది? మాకేం మీటింగ్ జరగట్లేదండి. నేను బలసాన ఆఫీస్ దగ్గర దగ్గరలో ఉన్నాను అంతే. మేము అక్కడ దాకా కూడా పోలే. వాలంటీర్ నేను వాలంటీర్నే, కానీ వీళ్ళు ఇలా చెప్పండి అలా చెప్పండి అని మళ్ళీ నా మీద ఫోర్స్ తీసుకొని వస్తున్నారు. ఆఫీస్ దగ్గరికి వెళ్ళావా లేదా? అతను రెడ్డిపాలెం అండి, రెడ్డిపాలెం వాలంటీర్. అతను అతను రెడ్డిపాలెం వాలంటీరు. ఇక్కడ రోడ్డు మీద కాదు, బాలసాన్ గారి ఆఫీస్ లో నుంచి పరిగెత్తుతుంటే మేము కొట్టను, ఒక్క దెబ్బ కూడా కొట్టలేదు. ఇదిగో చూడండి, మేము అతను రెడ్డిపాలెం వాలంటీరు. మేమేమన్నా అంటే బాబు నువ్వు వాలంటీరువా కాదన్నా, వాలంటీర్ని ఒప్పుకున్నాడు. ఒప్పుకున్న తర్వాత చూడండి, మేము స్వచ్ఛందంగా ప్రజా సమస్య కోసం ప్రజల కోసం కాబట్టి పోలిటీషన్ తీసుకొచ్చి ఒక చేయి కూడా తీసుకోలేదు. ఇలా కావాలని చెప్పి మా మీద చేయి తీసుకున్నారు. మా తెలుగుదేశం పార్టీ స్వచ్ఛందంగా ఎలక్షన్ కమిషనర్ ఇలాంటి వ్యవస్థను అరికట్టాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే వాలంటీర్లు కూడా